స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసులకు సంబంధించి వాదనలు ఉండటంతో ఆయన తరపు సీనియర్ న్యాయవాదులు బిజీగా ఉన్నారని కోర్టుకు జూనియర్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు శుక్రవారం దీనిపై విచారణ జరుపుతామని వాయిదా వేసింది. ఇదే అంశంపై మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ప్రశ్న ఏదైతే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా చంద్రబాబు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఏదైతే ఏసీబీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు దాన్ని కొట్టివేస్తూ కూడా ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపైన కూడా చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. మొన్న జరిగిన విచారణకు సంబంధించి ఈ రోజు విచారణకు కూడా పోస్ట్ పోన్ చేశారు. ఈ రోజు విచారణ సందర్భంగా ఎవరైతే న్యాయవాదులు చంద్రబాబు తరపు న్యాయవాదులు లోద్రా కావచ్చు అలాగే దమాల్పాటి శ్రీనివాసరావు కావచ్చు ఈరోజు అందుబాటులో లేకపోతుంటారు. ఒక పక్క ఏసీబీ కోర్టులోను అలాగే సుప్రీం కోర్టులోను చంద్రబాబు సంబంధించిన కీలక కేసులు ఉండటంతో కూడా అటు ఇటు ఆదరైన పరిస్థితి. దానికి సంబంధించి న్యాయవాదులు అయితే లోద్రా గాని ఇటు దమ్మాలపాటి శ్రీనివాసరావు న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు కూడా హైకోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కూడా గురువారానికి కేసు విచారిస్తారంటూ కూడా హైకోర్టు ఈ సంబంధించిన కేసును కూడా పోస్ట్ పోన్ చేసింది. రత్న రైట్. ఇప్పటి వరకు మనం చూసుకుంటే చంద్రబాబు ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించిన ఈ పిటిషన్ మళ్ళీ ఇంకా లేట్ అవడాన్ని ఎలా చూడొచ్చుంటారు? అంటే ప్రధానంగా ఈ రోజు లేట్ అవడానికి కారణం కూడా ఒకటి ఏసీబీ కోర్టులో కూడా ఒక పిటిషన్ నిన్న సాయంత్రం కూడా దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు ఏదైతే చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ విషయంలో కీలక అంశాలను కూడా హెల్త్ బులెటిన్ లో ప్రస్తావించడం లేదు, అసలు కుటుంబానికి కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం లేదంటూ కూడా ఈడీ నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఓ పిటిషన్ దాఖలు చేయడం దాన్ని స్వీకరించారు. ఈ రోజు దానికి సంబంధించి విచారణ కూడా సాగింది. దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ సిఐడికి కూడా ఏదైతే ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. మధ్యాహ్నం తర్వాత కూడా కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇరు వాదనలు వింటానంటూ కూడా ఏసీబీ కోర్టు తెలియజేసింది. ఈ ఈ కేసుకు సంబంధించి కూడా కొంతమంది న్యాయవాదులు ఇక్కడ ఉండటంతో కూడా అక్కడ హైకోర్టులో అందుబాటులో లేకుండా పోవడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో కూడా స్కిల్స్ కేసుకు సంబంధించి అయితే క్రాష్ పిటిషన్ ఉంది, అలాగే ఫైబర్ గిడ్ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ జరగనుంది. దానికి హాజరయ్యేందుకు కూడా అక్కడ కొంతమంది న్యాయవాదులు ఉండటంతో కూడా ఇక్కడున్న హైకోర్టులో కేసు కూడా ఈ విచారణ సందర్భంగా లేకపోవడంతో కూడా వాయిదా వేయడం జరిగింది. ఇటు ముఖ్య కేసులు అంటే స్కిల్ కేసుకు సంబంధించి హైకోర్టులో ఏదైతే క్రాష్ పిటిషన్ ను కొట్టివేశారో దాన్ని ఆశ్రయిస్తూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వాళ్ళు దాఖలు చేశారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేయడం కూడా దాని మీద సుదీర్ఘంగా వాదనలు అయితే జరుగుతున్న పరిస్థితుంది. అలాగే పీటీ వారెంట్ కు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి పీటీ వారెంట్ కూడా తదుపరి విచారణ వాయిదా వేయడంతో కూడా అది కొంత స్టాపబుల్ అయింది. ఇట్లా ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించి మరో పీటీ వారెంట్ ఏదైతే ఉందో ఫైబర్ గిడ్డ కేసుకు సంబంధించి చంద్రబాబును హాజరుపరచాలంటూ సోమవారానికి హాజరుపరచాలంటూ కూడా ఏసీబీ కోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టులో వారు చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా పిటిషన్ దాఖలు చేశారు, దాన్ని కూడా వాయిదా వేశారు. బుధవారం రోజు చంద్రబాబును హాజరుపరచాలంటూ కూడా ఏసీబీ కోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు విచారణ కొంచెం కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.